వెల్కమ్ టు ఏటువే ఆంధ్ర టు అమెరికా. టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉండాలి. మిడ్ టర్మ్ ఎగ్జామ్ అండి నాకు ఇప్పటి నుంచి 1 వీక్ అనమాట. 1 వీక్లో ఉంది మిడ్ టర్మ్ ఎగ్జామ్. అందుకనేసి ఒక మాస్టర్స్ స్టూడెంట్ మిడ్ టర్మ్కి ఎలా ప్రిపేర్ అవుద్దో చూద్దాము. నేను ఆ వీడియోలో రాగా చూపిస్తాను బేసిక్గా. లెట్స్ గో. మోడర్న్ వే ఆఫ్ కంబైన్ స్టడీస్కి నిదర్శనమే జూమ్. ఏమంటారు, జూమ్ కనిపెట్టినోడికి మన తరపు నుంచి జౌహార్లు చెప్తాం. ఫస్ట్ డే స్టార్ట్ చేసామండి జూమ్ కాల్తో. ఇప్పటివరకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయితో మేము జూమ్లో చెప్పించుకున్నాం అన్నమాట సబ్జెక్ట్. తెలుసు కదండి, స్టూడెంట్స్ అందరూ క్లాసులో విన్నారు, ముచ్చట్లు పెడతారు. ఎగ్జామ్కి వారం రోజులు ముందు బుక్స్ ఓపెన్ చేస్తారు. అప్పుడు ప్రొఫెసర్ కన్నా మనతో చదివే విద్యార్థులే సూపర్ డూపర్ లెక్చరర్స్ అనుకొని వాళ్ళతోనే చెప్పించుకుంటాం. సేమ్ ఫార్ములా మేము కూడా ఫాలో అవుతున్నాము. ఇంకోటి ఏంటంటే, నాకు ఈరోజు అసైన్మెంట్ ఒకటి ఉంది సబ్మిట్ చేయాల్సింది. సో అది రాసుకోవాలి. ఎగ్జామ్ పని ఎగ్జామ్ అది పెడతారు. సైమల్టేనియస్గా క్విజ్లు, గ్రూప్ ప్రాజెక్టులు, అసైన్మెంట్లు వాళ్ళు ఇష్టం అన్నమాట. వీక్ ఒకసారి క్విజ్ అసైన్మెంట్ అయితే పక్కా ఉంటుంది. ఎగ్జామ్ ఉన్నా కూడా కనికరించరు. అలాగని మనం బాధపడలేములేండి, మాస్టర్స్ కదా, అది బేసిక్ వాళ్ళ రిక్వైర్మెంట్స్, కాలేజ్ రిక్వైర్మెంట్స్ పెడుతున్నారు. హోంవర్క్కి నేను కష్టపడింది ఏం లేదులేండి, చూసి రాయడమే, కాపీ పేస్ట్. ప్రెజెంట్ అయితే అసైన్మెంట్ అయిపోయింది నాది, సబ్మిట్ చేయాలి. మనకి కంబైన్ స్టడీస్ లేకపోతే ఎగ్జామ్ రాయలేము, మనకి కుదరదు. నాకు చాలా అలర్ట్ అది బీటెక్ నుంచి, ఫ్రెండ్స్తో కంబైన్ స్టడీస్, లేట్ నైట్ స్టడీస్, అవన్నీ. రాత్రి 9 గంటలకు వెళ్తున్నాను అన్నమాట కంబైన్ స్టడీస్ చేయడానికి. సరే మీకు అది కూడా చూపిస్తాను, పదండి. ప్రతి ఒక్కరి బ్యాచ్లో ఒక టాపర్ ఉంటాడు, పాపం వాడు సంవత్సరం అంతా కష్టపడి చదివితే లాస్ట్ మినిట్లో మనలాంటి వాళ్ళకి చెప్తాడు. తీరము చూస్తే మనకే ఆడకన్నా 1-2 మార్కులు ఎక్కువ వస్తాయి. ప్రతి చోట జరిగేదే కదా. 26th. సో నేను 25th, అంటే బేసిక్లీ చెప్పంటే సండే నైట్ 12:57 AM కూర్చున్నాను అనమాట. నేను ఇంకోటి ఏంటంటే నైట్ టైం పర్సన్. నైట్ టైం ఎంతలా తెలిగేసి ఉంటుంది, కానీ పొద్దున్న 6 గంటలు లేచి చదువు అంటే సచ్చినా చదవలేను. అందరికీ తెలిసిన సొల్లే మళ్ళీ చెప్తావేంటక్క అనుకుంటున్నారా, సారీ అండి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వచ్చేద్దాం. మన మాస్టర్స్ ఎగ్జామ్ బీటెక్ ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే ఎంత డిఫరెంటో నేను చెప్తా. బీటెక్లో ఏంటంటే మన సబ్జెక్ట్స్ 90% అన్నీ థియరాటికల్ సబ్జెక్ట్స్ అనమాట. సో పేపర్ ఎవడైతే ఎక్కువ నింపుతాడో వాడికి ఎక్కువ మార్క్స్ వస్తాయి. మన సీరియస్ డిస్కషన్కి ఇంటర్వెల్ మధ్యలో నేను ఎగ్జామ్ పాస్ అవ్వను, నాకు నేను ఒక ఇంట్రెస్ట్ రావట్లేదు చదవాలని చెప్పేసి నిద్ర రాకూడదు. ఎవరికి చేయాలి నిద్ర రాకూడదు, టీయా కాఫీ పడితే కానీ నిద్ర రాదు. మళ్ళీ పెట్టుకుందాం పదండి. చియర్స్ చియర్స్ విత్ టీ. ఇప్పుడన్నా చదవాలి ఫోకస్డ్గా. టైం 2 అయ్యి, అటు ఇటు తిప్పి టైం అయితే 2 అయింది. ఇప్పటికి నేను ఏదీ చదవలేదు, 1/2 పేజీ కరెక్ట్గా సాల్వ్ చేసా అంతే. ఎగ్జామ్స్ బుక్స్ పట్టుపోయిందండి బాబు నాకైతే. ఇంకా మాస్టర్స్లో కథ ఏంటంటే 90% ప్రాబ్లమ్ సాల్వింగ్, అల్గారిథమ్స్, కోడింగ్ సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయాయని చెప్పేసి లాస్ట్కి ఇది ఒకటే మిగిలిందని యూట్యూబ్ కూడా వాడేశాడండి బాబు చదువుకి. చదివి చదివి నాకు డార్క్ సర్కిల్స్ వచ్చేసి టీ 2 మంత్స్ తాగేసా కాబట్టి నిద్ర కూడా రావట్లే. సరే అని టీవీ ఆన్ చేసి చూస్తున్నా. రేపు ఎంత క్లేస్తానో తెలీదు, బట్ లేచాక మాత్రం చదవాలి. చదివితేనే ఎగ్జామ్ పాస్ అవుతా. పాస్ మార్క్స్ చాలండి, ఏ గ్రేడ్ అవసరండి నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఒకవేళ మిస్ అయినా ఫైనల్ ఎగ్జామ్ ఉంది. సో అందుకే లీజింగ్ ఆఫీస్కి వచ్చేసాము, నీకు చూపిస్తాను మీకు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో మా లీజింగ్ ఆఫీస్. ఏదన్నా ఏ క్లాస్లేండి మా లీజింగ్ ఆఫీస్, ఏదో కుర్చీల షోరూమ్లో ఉంటాయి. డిఫరెంట్ కుర్చీలు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట, అందులో సగం కూడా నిండవు. ఎప్పుడు అన్ని కుర్చీలు ఉంటాయి. ఆఫర్ వస్తాను అన్నమాట చదువుకోవడానికి, ఎందుకంటే నాకు ఈ వైబ్ చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. మొత్తం ఈ లొకేషన్, హై క్లాస్ చాలా బాగనిపిస్తుంది, చదువుకోవాలనిపిస్తుంది. ఒక చేంజ్ లాగా స్టోరీకి హాల్ట్ పడిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసేసుకుందాం.
సో అమ్మయ్యా అనుకుంటే పేజీలు నింపాల్సిన దరిద్రం వదిలేసిందని మీరు గాననుకుంటే అక్కడే పప్పులో కాలేశారు. మీరు కరెక్ట్గా వాళ్ళు రెండో మూడు లైన్లు ప్లేస్ ఇస్తారనమాట రాయడానికి. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సొల్లుతో మేనేజ్ చేయలేమన్నమాట, మ్యాటర్ కంటెంట్ కరెక్ట్గా పడాలి ఆన్సర్కి. ఆల్మోస్ట్ నేను వచ్చి 4 అవర్స్ అవుతుంది లిటరల్ చదువుతానే ఉన్నా. అంటే నేను నేర్చుకున్న దానిలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. నేను ఇంక యూట్యూబ్ ఓపెన్ చేసి ప్రతిదీ చూసుకొని చేస్తాను. ఇంకా నెక్స్ట్ క్లిప్లో మా ప్రొఫెసర్ కనిపిస్తారు. ఆయన మా కాలేజే కానీ డిఫరెంట్ సబ్జెక్ట్, అందరం కలిసి చదువుకున్నాం అనమాట ముచ్చట్లు పెట్టుకొని. ఇంకా ఎగ్జామ్ టైంలో నా స్ట్రెస్కి నాకు రెండే రెండు కావాలి, ఒకటి కాఫీ అన్లిమిటెడ్ ఫుడ్. సో తినేస్తాను సీరియస్గా. ఫైనలీ వచ్చేసింది ఎగ్జామ్ డే. 1:30 నాకు ఎగ్జామ్, ఇప్పుడేమో టైం 11:30, 2 అవర్స్ ఉంది మన మధ్యలో. అంటే 1 కల్లా నేను కాలేజ్కి వెళ్ళిపోతాను. సో ఈలోగా మనం లైట్గా రివిజన్ చేసుకొని రెడీ అయిపోయి లైట్గా బ్రేక్ఫాస్ట్ తినేసి ఎగ్జామ్ వెళ్ళిపోదాం. పాట ఏదో తినేద్దాం అనుకున్నా, బ్రెడ్ తిన్నా, ఇదేమో సినిమిన్ టోస్ట్ అంటారు. సరే కాలేజ్కి వెళ్దాం. ఇప్పుడే ఎగ్జామ్ అయింది, ఇంటికి వచ్చేసా నా మొహం చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి సక్సెస్ విజయం ఎగ్జామ్ అని చెప్పేసి బా ఇచ్చారు పేపర్ ప్రొఫెసర్. నేనేం ప్రిపేర్ అయ్యాను అవే పడ్డాయి పేపర్లో. కానీ ఒక క్వశ్చన్ రెండు క్వశ్చన్ డౌట్ ఉంది, బట్ మిగతావన్నీ సేమ్ అంటే మోడల్ సేమ్ అండి. లోపల ఉన్న కంటెంట్ డిఫరెంటే, మన బుర్రే యూజ్ చేసి చేయాలి. ఇన్వాలింటికి వెళ్తున్నా అండి చదువుకోవడానికి అంటే తను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది నాకు. నాకైతే బాడీలో అస్సలు ఓపిక లేదు. మధ్యాహ్నమే ఎగ్జామ్ రాసి వచ్చా, కరెక్ట్ 1 అవర్ రెస్ట్ తీసుకున్నా అనుకుంటా. మళ్ళీ ఒక 30 మినిట్స్ డ్రైవ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, అక్కడికి వెళ్ళి మళ్ళీ చదువుకోవాలి చెప్పించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తనకి రేపటి నుంచి అవ్వదంట, ఖాళీ లేదంట. సో సరే ఈరోజు వచ్చేస్తా అని చెప్పే వాళ్ళు ఉంటే చాలు దేవుళ్ళలాగా వాళ్ళు. నా ఫీలింగ్ అది. వీళ్ళు మళ్ళీ నన్ను పాపం తిప్పి డ్రాప్ చేసి పిక్ చేసుకొని బయట వెయిట్ చేసి అలా తిప్పుతానే ఉన్నాడు పాపం. మేమేమో కాలేజ్ దగ్గర ఉంటాము, ఇండియన్స్ అందరు 30 మినిట్స్ దూరంగా ఉంటారు మాకు. ఎక్కడికి వెళ్ళాలన్నా అమెరికాలో దూరాలే లేండి, ఏం చేస్తాం తప్పదు కదా. ఈరోజు డేట్ ఏమో 2 అక్టోబర్ అనమాట, అంటే మండే. నాకేమో 4 అక్టోబర్ ఎగ్జామ్ ఉంది, అంటే వెన్స్డే. నేను లాస్ట్ చదివిందేమో లాస్ట్ వీక్ ట్యూస్డే అనమాట, అంటే 26th. నా ఎగ్జామ్ అయిపోగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకున్నా కదా, అదే లాస్ట్ బుక్ తీయడం. యాక్చువల్లీ పాపం తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను వీడియో తీద్దాం అనుకున్నా, కానీ అందరూ కంఫర్టబుల్ ఉండరు కదండి కెమెరాకి. నాకే తను సీరియస్గా చెప్తున్నప్పుడు వీడియో తీసి అలా ఎందుకో అలా బిహేవ్ చేయాలనిపించలేదు, అందుకనేసి. అండ్ ఇది నా టేబుల్, అదేంటి టేబుల్ ఉన్నా కింద కూర్చున్నా అనుకుంటున్నారా? నా చైర్ ఇంకా రాలేదు, ఆర్డర్ పెట్టాను, అది రావడానికి టైం పడుతుంది. వస్తే ఇక్కడ కూర్చొని గంటలు వర్క్ చేసుకోవాలని ఉంది నాకు. మ్యాటర్ ఏంటంటే నేను 26th రాసా కదండి నా ఫస్ట్ ఎగ్జామ్ కంపైలర్ డిజైన్, దాని రిజల్ట్ వచ్చేసింది మీకు చూపిస్తే ఎంత వచ్చిందో. ఇది మా స్టూడెంట్ పోర్టల్ అనమాట, దీన్ని యూసీఎం బ్లాక్ బోర్డ్ అంటారు. దీనిలోనే మార్క్స్ హోంవర్క్ అన్నీ పోస్ట్ చేస్తారు. ఎలా ఉంటుంది, ఇది నా సబ్జెక్ట్ కంపైలర్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. అండ్ ఇక్కడ గ్రేడ్ బుక్ ఉంది కదా, టెస్ట్ 1 అంటే నా మిడ్ టర్మ్ అనమాట. ఓపెన్ చేద్దాం. ఇవి నా స్కోర్స్, ఇక్కడ 100కి 107 మార్క్స్. క్విజ్ 1, క్విజ్ 2, క్విజ్ 3 ఏమొచ్చి, క్విజ్ 4, ఇవన్నీ క్విజెస్ అనమాట. వీక్లీ 1 మాకు పక్కా క్విజ్ ఉంటుంది, ఆ మార్క్స్ ఇవి. సో టోటల్ ఇక్కడ 140కి 145 ఉన్నదన్నమాట నాకు ప్రజెంట్, ఎందుకంటే చెప్పగా బోనస్ అటెండెన్స్కి. అండ్ ఇది వెయిటెడ్ టోటల్, ఇదేమో లాస్ట్లో ఇస్తారు గ్రేడ్. బోనస్ ఎందుకంటే బేసిక్గా మనం ఒక్క క్లాస్ కూడా మానడానికి కుదరదు, ఒక్క క్లాస్ కూడా మానేదే లేదు. అండ్ ఇంకోటి కూడా చెప్తా మీకు, మనం 5 మినిట్స్ కూడా లేట్ అవ్వకూడదు. 5 మినిట్స్ కానీ లేట్ అయితే
లేట్ అని వేసేస్తారు, బోనస్ మార్క్స్ ఉండవన్నమాట. అలాంటి క్యాండిడేట్స్కి బోనస్ మార్క్స్ వస్తాయి. ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. సో బేసికలీ ఏంటంటే మనకి ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 4 గ్రేడ్స్ ఉంటాయి. ABCD ఎఫ్ కూడా ఉంటుంది, అది ఉన్నా లేనట్టేలేండి. సో ఏబి అయితే మన సేఫ్ జోన్లో ఉన్నట్టు, సి అయితే ప్రొహిబిషన్, అంటే వార్నింగ్ మెయిల్ మనకు వస్తుంది. సో నెక్స్ట్ సెమ్లో ఏదో ఒక సబ్జెక్ట్ ఏ గ్రేడ్ కంపల్సరీ రావాలి ఈ రెండు బ్యాలెన్స్ అవ్వడానికి. ఏనేమో సితో బ్యాలెన్స్ చేస్తాం. ఇంకా డి వస్తే మన దరిద్రం అనుకోవాలి, మళ్ళీ సబ్జెక్ట్ని రీటేక్ చేయాలి. డి అంటే ఫెయిల్ అనమాట, ఎఫ్ అన్నా కూడా ఫెయిల్. ఫీజు దగ్గర నుంచి హోంవర్క్ వరకు మొత్తం ఫస్ట్ నేను చేయాలన్నమాట. ఎగ్జామ్ వన్ డే ముందు రోజు నేను ఇప్పుడే క్లాస్కి వెళ్ళి వచ్చా. టైం 3 అవుతుంది ఆల్మోస్ట్. నేను నైట్ చదువుదాం అనుకున్నా, బుక్ తీసా, నిద్ర వచ్చేస్తుందని పడుకునిపోయా. మార్నింగ్ లేచి చదువుదాం అనుకున్నా, క్లాస్ టైంకి ఒక 20 మినిట్స్ ముందు లేచా, ఇంకా క్లాస్కి వెళ్ళి వచ్చా. ఇలా అయితే ఎలా చెప్పండి, ఏంటో ఈ సబ్జెక్టే టఫ్ అయితే నాకు ఇదే చదవాలని ఇంట్రెస్ట్ అస్సలు రావట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా చదవాలి ఇప్పుడు. ఇప్పుడు లంచ్ తినేసి ఇంకా కూర్చొని బుక్ ఓపెన్ చేసి చదవాలి. లాభం లేదు. ఒకవేళ ఒక 1 వీక్ నుంచి అనుకుంటా రేపు చదువుతా, రేపు అని పోస్ట్పోన్ చేస్తానే వస్తున్నా అనమాట. ఇంకా రేపు అని కానీ ఈరోజు అనుకుంటే ఎగ్జామ్ పోతుంది, ఫెయిల్ అయిపోతాను నేను. సరదాగా అలా వాక్కి వెళ్ళాను అనమాట కాఫీ తెచ్చుకోవడానికి. ఎంతైనా రిఫ్రెష్మెంట్ ఉండాలి కదండి బ్రెయిన్కి, అలా డీప్ ఫ్రై అయిపోతుంది. నా చైర్ పార్సల్ వచ్చేసింది, ఎగ్జామ్స్ అయిపోయే టైంకి వచ్చిందండి బాబు, ఇంకేం లాభం. ఇప్పుడే వచ్చి కూర్చున్నా పీస్ఫుల్గా, కాఫీ తెచ్చుకున్నా. ఇదేమో కెఫే మొక్క, నా ఫేవరెట్ అనమాట కెఫే మొక్క. సో అది అన్నీ తెచ్చుకున్నా, బుక్స్ అన్నీ సెట్ చేసుకున్నా. ఇప్పుడు టైం 5 అవుతుంది. మినిమం 9 వరకు అయినా స్టేబుల్గా ఇటు అటు కదలకుండా చదవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చూద్దాం. ఒక్కరోజు బాగా చదివితే ఎగ్జామ్ పాస్ అయిపోవాలి. దేవుడా ప్లీజ్, ఈ 24 అవర్స్ నాకు పేషెన్స్ ఉండేలాగా బ్లెస్ చేయండి ప్లీజ్. 24 అవర్స్ టు గో. రూట్ మ్యాప్ రాసుకున్నా, AOS. రాత్రి 2 అవుతుంది, నాది ఇంకా చదవలేదు, అందుకే ముందు నుంచి చదువుకోలేదు. చదువుకోకపోతే ఇలానే ఉంటుంది. నా పరిస్థితి చూస్తే నాకే జాలేస్తుంది. బయట ఉరుములు వస్తున్నాయి, ఏ పెద్ద పిడుగో పెద్ద వర్షం వచ్చి రేపు హాలిడే అనాలండి కాలేజ్కి, దరిద్రం వదిలేస్తుంది. నా వల్ల అవ్వట్లేదండి, నిద్ర వచ్చేస్తుంది ఫుల్. ఇంకా ఇప్పుడు 2 అయింది, పడుకుని పోతా. ఏదైతే అదైతే చూద్దాం. బాయ్. మొత్తం రెడీ అయిపోయాను ఎగ్జామ్కి. టైం 2 అవుతుంది అనమాట, లైక్ 1:51 అవుతుంది టైమ్. నాకు 3 ఎగ్జామ్. సో 1 అవర్ ముందుకు వెళ్తున్నాను మా ఫ్రెండ్తో కలిసి చదువుకోవడానికి. ఎగ్జామ్కి వెళ్తున్నా విజయంతో వెనక్కి రావాలి అని దేవుడు కోరుకుంటున్నా. అక్క చూడండి బుద్ధిగా చదువుకుంటుంది, అలాంటి వాళ్ళే దేశ పరువును నిలబెడతారండి బాబు. ఇంకా లాస్ట్ మినిట్ స్టడీస్ అనమాట, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోవడానికి. అసలుకే కన్ఫ్యూజ్డ్గా ఉన్నా నేను, ఫ్రెండ్స్తో మాట్లాడి ఇంకా కన్ఫ్యూజ్ అయ్యాను. ఎగ్జామ్స్ అయిపోయి ఫ్రీగా నా మంచి టేబుల్ ఏం చేయండి కూర్చొని రిలాక్స్ అవుతున్నా. నాకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనమాట ఫాల్ సెమిస్టర్కి, చావా, అడ్వాన్స్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇంకా కంపైలర్ డిజైన్. రెండింటికి నాకు ఎగ్జామ్స్ ఉంటాయి మిడ్ టర్మ్. ఇంకోటి జావా, అది ఆన్లైన్ కోర్సు, ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. అంటే ఒకేసారి మేడం టెస్ట్ చేస్తుంది, దొలగొడుతుంది ఒకేసారి అనమాట. సో అది హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే, మీకేమైనా ప్రాబ్లం అనిపిస్తే, లేకపోతే నాకేమైనా ఫీడ్బ్యాక్లా ఇవ్వాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి. నేను అసలు బాధపడను, నాకు ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ వీడియోస్కి ఇంప్రూవ్మెంట్ కోసం. అండ్ చాలామంది నాకు యూట్యూబ్లో కమెంట్స్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో డౌట్స్ అడుగుతున్నారు యూసీఎం రిలేటెడ్, మాస్టర్స్ రిలేటెడ్. ఐ ఆమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఎవరికి మెసేజ్ చూస్తే రిప్లై చేయకుండా లేనే లేను.
మెసేజ్ నా ఖాళీ టైంలో చూసుకుంటే నా మెసేజెస్ రిక్వెస్ట్లో వస్తుంది. చూసి నేను పక్కా యూసీఎం రిలేటెడ్ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను వాళ్ళకి. నాట్ ఓన్లీ సింగిల్ మెసేజ్ బట్ మీ డౌట్ క్లియర్ అయినంత వరకు నాకు తెలిస్తే పక్కా హెల్ప్ చేస్తాను మీకు. సో అది. అండ్ యా, నాకు నెక్స్ట్ వీక్ ఫాల్ సెమిస్టర్ బ్రేక్ అంట ఇప్పుడే చెప్పాడు ప్రొఫెసర్. ఇంకా రెచ్చిపోయి ఫుల్ రిలాక్స్ అయిపోదాం అనుకుంటున్నా. నచ్చినవన్నీ తినేసి నచ్చిన సినిమాకి వెళ్ళి చిల్ అవుదాం అనుకుంటున్నా. సో యా. అండ్ మీకేమన్నా ఇది కూడా చెప్పాలనుకుంటున్నా, మీకేమన్నా పర్టికులర్ వీడియో లైక్ మాస్టర్స్ రిలేటెడ్ యూసీఎం రిలేటెడ్ ఏమైనా పర్టికులర్ వీడియో కావాలి, ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కింద కమెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే పక్కా పక్కా వీడియో అప్లోడ్ చేసి పెడతా వీడియో, ఎందుకంటే ఫ్యూచర్లో నేను మాస్టర్స్ అయిపోయినా కూడా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో అది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆంధ్ర టు అమెరికా. అంతవరకు సెలవు, బాయ్ మరీ.